మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది, ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ వన్గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది. వాట్ ఎవర్ వీ డూ, వీ హ్యావ్ టు డూ ద బెస్ట్, అదర్వైజ్ డోంట్ ఈవెన్ డూ ఇట్ వెన్ యూ థింక్ యూ కెన్ నాట్ డూ ఇట్ ద బెస్ట్. సో ఆ ఎపిసోడ్లో మేము చాలా దగ్గరలో మాట్లాడడం, ఇప్పుడు ఇక్కడ చేయాలా, ఎక్కడ చేయాలి, మనకి ఇక్కడ చేస్తే ఎంత డబ్బు వస్తుంది, బయట చేస్తే ఎంత డబ్బు వస్తుంది, అన్నీ మాట్లాడుతూ దీనికి ముందున్న ప్రెసిడెంట్స్ కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో దానికన్నా బెటర్గా చేయాలి, చేస్తే దానికన్నా బెటర్గా చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం డిలే అవుతూ ఉండింది. దాని తర్వాత ఎర్లీ లేట్ లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఫ్రమ్ ఆక్టోపస్ ప్లీజ్, ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము చేయగలిగింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే పెట్టేసే దానికన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని. దాని తర్వాత వాళ్ళని వెయిట్ చేసాం, వెయిట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరూ నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. సి ఐల్ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ మిస్టర్ కమల్నాథ్. యు నో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఫిల్మింగ్ ఇన్ మలేషియా అండ్ అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోలకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. లక్కీగా అప్పుడు మా ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు ఐ వాజ్ అట్ ద హాస్పిటల్. కమల్నాథ్ గారికి వీ డెంట్ ఇన్ఫార్మ్ మిస్టర్ కమల్నాథ్ దట్ ఐ హ్యాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. బట్ ద వెరీ నెక్స్ట్ డే వెన్ ఫాదర్ హెడ్ కమ్, హీ రీచ్డ్ అవుట్ టు మిస్టర్ కమల్నాథ్ అండ్ సెడ్ ఐఎమ్ హియర్ ఇన్ కేఎల్, మై సన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ న్యూ దట్ ఈవెన్ బిఫోర్ ఐ కుడ్ వేక్ అప్ హీ వాజ్ దేర్ అట్ ద హోటల్. దే హెడ్ డిస్చార్జ్ మీ ఫ్రమ్ ద హాస్పిటల్. హీ కేమ్ స్ట్రైట్ టు ద హోటల్ అండ్ హీ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్, వై డిడ్ యూ టెల్ మీ, హూ ఆర్ ద డాక్టర్స్? సార్ ఆల్ మై లైఫ్ ఐ నెవర్ ఫర్గెట్ ద లవ్ అండ్ అఫెక్షన్ యూ షోడ్ మీ దట్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ షూర్ దట్ యు నో ఐ గాట్ బ్యాక్ హోమ్ సేఫ్. సో the relationship with Mr. Kamalnath goes way back and the first phone call I got from Mr. Kamalnath is that Vishnu, someone is representing you know the Movie Artists Association, is it genuine, is it correct? I said yes sir, I'm the president and we are reaching out to thing and I would, you know, he said well if you're there then we definitely consider looking at it and doing it, let me talk to the concerned people. There were a few dates which we had envisioned, but you know, thanks to him, and also you know, I have to apologize because the dates of putting the event has pushed on. Right now, we are aiming at having it in July. We want to have the event in July. The dates are to be. I need to talk to the seniors in the industry. And I need to take their blessings and I need to take their support for them to come and attend the event. There are 2 dates available in July, which the stadium, which the government is willing to come and support us, is available on these 2 dates. So after talking to all the stakeholders of the Telugu film industry, especially the actors, we will be announcing the date very soon. So ఆ 2 డేట్స్లో ఏది బెస్ట్ అనేది పెద్దవాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళతో చర్చించి మేము ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. తెలుగు సినిమా మ్యాన్ ఇప్పుడున్న దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద గోల్డెన్ ఎరా, దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టైం
అండ్ ఈ టైంలో యూనో మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. ఒకసారి రాఘవేంద్ర గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా రాఘవేంద్ర అంకులే, మీదంతా ఒక జనరేషన్ రా, మీది అసలు మాది గోల్డెన్ ఎరా, అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, యూనో కృష్ణ గారు, అందరూ అసలు ఏమేమి, యూనో చిరంజీవి గారు, యూనో బాలకృష్ణ గారు, నాన్నగారు, మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం, మీ అందరూ అదే మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమని క్లాస్ స్పీకర్. నేను ఆ తరంలో పుట్టినవాడిని, నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా, ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి. ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారిని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు, తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నా ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని, ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా, ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కనాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని. తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడో ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు. అప్పట్లోనే డ్యువల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యువల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది, అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్, అది మనం అందరం గర్వించదగ్గ. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అయినా ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు అండ్ కేరళలో. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్, ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. అండ్ ప్రభాస్ మై డార్లింగ్ బ్రదర్ టుడే హీస్ ప్రాబబ్లీ ద హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్, ఒక తెలుగువాడు. అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కి ఉన్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్, దట్ ఈస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ టామ్ కొట్టుకోలేదు, ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ. మహేష్ గారిదిను మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఇస్ సపోజ్ టు బీ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ఇండియన్ సినిమా ఎవర్. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాస్ ఇన్ ఏషియా. రాజమౌళి గారు, హీ వెంట్ అండ్ ప్లాంటెడ్ ద తెలుగు సినిమా అక్రాస్ ద వరల్డ్. కీరవాణి గారు, ద ఫస్ట్ కీరవాణి గారు
అండ్ యూనో ద ఫస్ట్ ఆస్కర్ అవార్డ్ ఫర్ తెలుగు, తెలుగు సినిమా, నాట్ ఇండియన్ సినిమా, తెలుగు ఇండియన్ సినిమాకి, తెలుగు సినిమాకి ద ఫస్ట్ ఆస్కర్ హీ వెంట్ అండ్ గాట్ ఇట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ అచీవ్మెంట్స్ విచ్ వీ బీన్ హ్యావింగ్ ఇట్ నా. అండ్ వాట్ అ గోల్డెన్ ఎరా, ఇట్స్ అ ఫెనామినల్ గోల్డెన్ ఎరా. అండ్ టు సెలబ్రేట్ దిస్, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఐ థాట్. అండ్ ఐ థ్యాంక్ ద మలేషియన్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ కమల్నాథ్ సార్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ అస్ ఆన్ దిస్ ఈవెంట్. అండ్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి టు మేక్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. విత్ దిస్ ఈవెంట్ వి ఆర్ ఆల్సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి we are planning to raise funds. Why do we need funds? Ma dagara dadapu 800 children active members unnapatikinu meemu oka 100-150 mandi adhikanga chala comfortable ga undachu. Migita valaki 100% medical insurance, medical camps, health insurance ivanni free ga ivvalanu uddeshantho మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరు పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని అని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. నవతి ఉత్సవం ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది. మాకు ఒక ఇండస్ట్రీ అంతా మాకు ఒక 2-3 డేస్ 2-3 రోజులు మీరు సెలవు ఇవ్వాలి. వీళ్ళందరూ నటీనటులందరూ రావాలి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ 100%. అండ్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు అండ్ దామో గారు, వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ 100% సపోర్ట్ చేస్తాం, మాకు ఒక 2 మంత్స్ ముందు డేట్ ఇవ్వండి అన్నారు. ఈరోజు వెళ్ళడం, ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం, ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి. సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం. రెండోది పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియాలో ఉన్న ముందు 5 అసోసియేషన్స్తో టైఅప్ అయ్యాం. కేరళలో, కర్ణాటక, తమిళనాడు, హిందీలో మనం అందరం ఉమ్మడిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మోహన్ లాల్ గారు అక్కడ అమ్మ అన్న కేరళ అసోసియేషన్లో ఆయన పాజిటివ్గా రిప్లై అయ్యి ఆయన టైఅప్ కుప్పుకున్నారు. కర్ణాటకలో రాక్లైన్ వెంకటేష్ గారు యాక్టివ్ సెక్రటరీ, ఆయన ఒప్పుకున్నారు. నాజర్ గారు, కార్తీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు కదా నడిగర్ సంఘం నుంచి. హిందీ వాళ్ళు ఆల్రెడీ ముందుకొచ్చి సంతకం పెట్టేశారు. సో నౌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియన్ సినిమాని ఒక ప్లాట్ఫామ్ ఒక గుప్పెట్లో తీసుకొచ్చి పెట్టాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వాట్ వీ డన్. ఈ రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న నటీనటుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ చేసాం. కొంతమంది ఇమ్మీడియట్గానే ఒప్పుకున్నారు, కొంతమంది డేట్ సజెస్ట్ చేసి వస్తామన్నారు. ఆ లిస్టు కూడా త్వరలో మీ అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.